వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈరోజు థర్డ్ సెమిస్టర్ తెలుగు సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. చాలా రోజుల నుంచి స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి అని. ఓకే, దానికని ఇక్కడ నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను కలెక్ట్ చేసుకున్నాను తెలుగు డిపార్ట్మెంట్ నుంచి, వాటి గురించి చూద్దాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ ప్రాచీన కవిత్వంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టూ చాప్టర్స్ తీసుకున్నాం. ఒకటేమో ధర్మరాజుని వాక్చాతుర్యం. ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారంటే ఇది కంప్లీట్గా సారాంశం నేర్చుకుంటే అయిపోయింది. ఓకే, ధర్మరాజుని వాక్చాతుర్యం గురించి ఎటువంటి ప్రశ్న వచ్చినా కూడా కంప్లీట్గా సమ్మరీ నేర్చుకోండి, అక్కడ రాసేయండి. ఓకే ఓకే, సెకండ్ చూస్తే విభీషణ శరణాగతి, ఇది కూడా కంప్లీట్గా సారాంశం నేర్చుకోండి. ఈ సారాంశమే దానికి రాస్తే అయిపోతుంది. ఆ తర్వాత ఆధునిక కవిత్వం, ఆధునిక కవిత్వంలో కూడా కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ తీసుకున్నాం. అదేంటంటే రైతు ప్రాశస్తి, ఇది సారాంశం నేర్చుకోవాలి. ఆ తర్వాత గురుదక్షిణ సారాంశం. ఓకే, రైతు ప్రాశస్తి ఒకటి, గురుదక్షిణ సారాంశం. ఇది ప్రాచీన కవిత్వం అండ్ ఆధునిక కవిత్వానికి సంబంధించినవి. అందులో రెండు, ఇందులో రెండు, ఇవి మాత్రం కంప్లీట్గా సమ్మరీస్ నేర్చుకుంటే అయిపోతుంది. తర్వాత ఇది ఇంకొకటి, ఇందులో ఆధునిక సాహిత్యంలో గుడిసెలు కాలిపోతున్నాయి సారాంశం. ఇది అడిషనల్గా అయితే దీన్ని కూడా చదవండి. ఓకేనా, గుడిసెలు కాలిపోతున్నాయి అన్నటువంటి లెసన్ కంప్లీట్గా సారాంశం చదవండి. ఆ తర్వాత ఇందులో థర్డ్ సెమ్లో మీకు వచన భాగం కాకుండా నాటకం ఉంది కదా, ఈ నాటకంలో చూడండి కొన్ని పాత్రలు ఇచ్చారు. అదేంటంటే గోవిందరాజయ్య పాత్ర. ఓకే, ఈ పాత్ర గురించి అడిగేటువంటి అవకాశం ఉంది, దీని గురించి చదవండి. ఆ తర్వాత విశాలాక్షి పాత్ర. ఓకేనా, ఆ తర్వాత చలిచీమల నాటకంలోని రాజకీయ సామాజిక ఆర్థిక విశేషాల గురించి వివరించండి. ఇంకొకటి పూజారి పరంధామయ్య పాత్ర గురించి వివరించండి అని అడగచ్చు. ఓకే, ఈ పాత్రలు తర్వాత ఈ క్వశ్చన్ చదవండి. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్ సంబంధించింది. ఇప్పుడు ప్రతి పదార్థం చూద్దాం. ప్రతి పదార్థంలో నేను పద్యం మొదటి లైన్ తర్వాత చివరి లైన్ ఇస్తున్నాను. మీరు మీ మెటీరియల్ ఉంటుంది కదా, మీది ఏదైతే టెక్స్ట్ పేపర్ ఉందో లేకపోతే టెక్స్ట్ బుక్ ఏది ఉన్నా సరే అందులో ఈ లైన్స్ చూసి అందులో టిక్ చేసుకొని ఆ ప్రతి పదార్థాలు నేర్చేసుకోండి. పగ ఎదగించు టెంతయు శుభం, చివరి పదం ఏంటంటే లేమి ధ్రువంబు గేషావా. ఆ తర్వాత కావున శాంతి బొందుటయే కర్ణం నుంచి జుమి జనార్దన. ఆ తర్వాత మనమున పాతిగాతి మాదెస నెరుంగ నడుమి, తగవున బోక రాజు బెడిదంబులు జననిచ్చిన మెచ్చరే జనుల్, అనవుడు కృష్ణుడిట్లనియే నొక్కడేనియన్. ఈ ఐదు పద్యాల యొక్క ప్రతి పదార్థాలు నేర్చుకోండి. ఓకేనా, ఇవి తెలుగు పేపర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇంతకుముందు తెలుగు ఎలా ఇచ్చారంటే అంటే ఓల్డ్ పేపర్ నార్మల్ పరిస్థితుల్లో అయితే మీకు సెక్షన్ ఏ సెక్షన్ బి అని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కరోనా పేపర్ వచ్చింది లాస్ట్ మార్చ్ నుంచి, కాబట్టి ఇక్కడ మార్చ్లో కరోనా పేపర్ జరిగింది, ఆ తర్వాత ఆగస్టులో కూడా అదే జరిగింది. ఇక మీకు కూడా అలాగే వస్తేనా మొత్తానికి 8 లేదా 10 ప్రశ్నలు ఇస్తాడు, 10 ప్రశ్నలు ఇచ్చి అందులో ఏవైనా 4 రాయమంటాడు. అది పద పదార్థం కావచ్చు, లేకపోతే సారాంశం కావచ్చు, లేదా ఏదైనా ఒక క్యారెక్టర్ కావచ్చు, ఏవైనా కానీ 4 రాయమంటాడు. లేదా అలా కాకుండా నార్మల్ పరిస్థితుల్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటంటే సెక్షన్ ఏ సెక్షన్ బి ఇస్తాడు, ఆయన కూడా ఆ నార్మల్ క్వశ్చన్ పేపర్ వచ్చిన కూడా ఈ క్వశ్చన్ అక్కడ ఉండాల్సిందే అనమాట. ఈ ప్రతి పదార్థాలు, ఇక్కడ నేను ఇచ్చినటువంటి క్వశ్చన్స్ లెసన్స్ అన్ని కూడా అక్కడ ఉండాల్సిందే, అంత ఇంపార్టెంట్ అనమాట. ఓకే ఓకే, ఎస్, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు సమాచారం ఇచ్చింది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే లేదు. ఓకేనా, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లాస్ట్కి ఇంకొకటి ఉంది చూడండి, ఇది అడిషనల్గా తీసుకున్నాను. ఆల్రెడీ 5 చాలు అన్నారు కానీ నేను ఇంకొకటి ఎక్కువ అడిగి తీసుకున్నాను. సుతువాడై నియంబు నే సెకోనక నిశ్చయంబుగా జేయుమి, ఇది అడిషనల్గా తీసుకున్నాను, వీలైతే దీన్ని కూడా చదవండి. ఓకే ఎస్ ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.